నేను మాత్రం సూపర్ గా ఉన్నాను, మీరు కూడా చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మాధవి మన కోసం కార్తీక మాసం స్పెషల్ వంట చూపిస్తుందంట. అది ఏంటి, ఎలా చేస్తారు, దేంతో చేస్తారు, అసలు కార్తీక మాసం స్పెషల్ అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది అనమాట, దానికి కూడా ఒక స్పెషల్ ఉంటుందా అని. అయితే ఏంటో సరే తన వంటగదిలోకి వెళ్ళి తను పరిచయం చేసుకొని ఆ వంట ఏంటో మనం కూడా చూసేద్దామా. రండి. హాయ్ మాధవి. హాయ్ చందక్క. ఎలా ఉన్నావు? నేనైతే మాత్రం అసలు మీరందరూ ఏం చేసి పెడుతుంటే ఇంకా అసలు ఎప్పుడు అలానే కనిపిస్తున్నా చంటక్క. ఎప్పుడు అలాగే కనిపిస్తానా? చూసారా ఎప్పుడు అలాగే కనిపిస్తానంటే నేను నాయనమ్మనని గుర్తు చేస్తున్నాను అనమాట. నేను నాయనమ్మనవుతున్నా. కంగ్రాచులేషన్స్ అనమాట. అయితే ఇప్పుడు నేను కార్తీక మాసం స్పెషల్ ఏదో చేస్తామని చెప్పాను. ఏంటి అది అసలు? నాది ఏంటి? నేతి బీరకాయ చట్నీ. నేతి బీరకాయ చట్నీ. అమ్మడి బీరకాయ అని కూడా అంటారు చంటక్క. అది ఎక్కువగా మనం మాత్రం అమ్మడి బీరకాయ అనుకో అంటాము. అది కార్తీక మాసం స్పెషల్. అది కార్తీక మాసంలోనే తినాలి. అది కార్తీక మాసంలోనే తినాలి. ఎందుకు? ఎందుకు అంటే మనకి వాటర్ లెవెల్స్ కార్తీక మాసంలో కొంచెం వాటర్ ఎక్కువ తాగం కదా చంటక్క, దానివల్ల మనకి కొంచెం తక్కువగా ఉండదు వాటర్ లెవెల్స్. ఆ చట్నీ తింటే వాటర్ లెవెల్స్. అవునా? అర్థమైందండి మీకు. మనం చలికాలం నీళ్ళు ఎక్కువ తాగం, అందుకనే ఇది అమ్మడి బీరకాయ అంటే ఇదే కదా. అమ్మడి బీరకాయ అయినా నేతి బీరకాయ అయినా ఇదేనండి. అయితే ఇది తింటే గనక మనం ఆ వాటర్ లెవెల్ పెరుగుతుంది. చాలా మంచిది. షుగర్ వాళ్ళు తింటే వాళ్ళు బాగా తినాలి. తినాలి. కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్. అయితే మనకి తర్వాత దొరకదు కదా. ఇది ఓన్లీ కార్తీక మాసమే కాదు, చలికాలం అంత వరకే. తర్వాత ఇక మనకు కావాలన్నా కూడా దొరకదు. నిల్వ ఉంచుకోవచ్చా వీటిని? నిల్వ ఉంచుకోవచ్చా? ఉండవక్క. కదా ఉండవు కదా. నేను కూడా చాలా ట్రై చేశాను. ఇవి అయితే నిల్వ ఉండవండి. అంటే తను ఏమన్నా ఒకవేళ ఇట్లా వేరేగా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పుద్దేమో అని అడిగాను అనమాట. నిల్వ ఉండదు అసలు. ఎవ్వరు ఏమి చేయలేము. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఇవి ఉండవక్క. మహా అయితే వారం రోజులు, వారం పది రోజులు అంతే ఉండదు. మరి దీనికి కావాల్సిన ఏంటి, అవన్నీ నాకు చూపిస్తావు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను చంటక్క. నేతి బీరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు, పల్లీలు కొంచెం, పల్లీలు కూడా వేసుకోవాలి, పల్లీలు కొంచెం వేసుకోవాలి అంటే రుచి కోసం, రుచి కోసం. టమాటాలు ఒక రెండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, తగినంత ఉప్పు, జీలకర్ర, చింతపండు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, ఆయిల్. అంటే మామూలు పచ్చడి, మామూలు పచ్చడికి ఏమైతే కావాలో అయ్యే అంతే కదా. అయ్యాక కాకపోతే కొంచెం టేస్టీ కోసం పల్లీలు వేసుకోవాలి మనం. కొంచెం గట్టిగా అంటే మంచిగా లూజ్ కొట్టకుండా కొంచెం గట్టిగా ఉంటది, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలి? ఎలా చేయాలి? బండి ఇవ్వండి. ఆయిల్ ఆయిల్ అక్క కొంచెం ఎక్కువైనా పల్లీలు పౌడర్ వేస్తున్నాక అది పీల్చుకొని బాగుంటుంది. అయితే మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటామా? అన్ని కలిపి వేయించుకుంటాం. అన్ని కలిపి వేయించుకుంటాం. అయితే ఒక ఫోటో ఒకటి వేస్తాం. ఏంటి ఆ చిన్న డిసిన్ పెట్టాము? అది తిప్పైతే కావట్లేదు చంటక్క. ఫ్రీగా లేదని కొంచెం పెద్దది పెట్టా. అయితే మనం ఇందులో అమ్మడి బీరకాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసాం. ముందు ఫస్ట్ వేయాలక్క కొంచెం.
స్ట్రెస్ అయిపోయినా మగవాళ్ళకి అసలు ఏమి తట్టుకోవద్దు. అందుకని అందుకే ఇందులో వేసావు. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వాళ్ళు వేసుకోవటం వేసుకోవటం అక్క. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ, ఇప్పుడు అందరూ తక్కువ పడుతుంది అక్క. మీకు ఇంతకీ ఈ మాధవి ఎవరన్నా చెప్పలేదు కదా, అయితే మా కుమారి ఒకసారి చూపించాను కదా మా తోటికోడలు వాళ్ళ అక్క అనమాట తను. అయితే కుమారి ఒకసారి వంట చేయవా అని అడిగాను నేను మీ చెల్లెల్ని. అడిగితే అంది అక్క చేయనోళ్ళు మమ్మల్ని పట్టుకొని ఎందుకు అక్క నువ్వు ఎగబడతావు, చక్కగా మా అక్క ఉంది కదా ఎల్లు నీకంటే హుషారైందని చెప్పిందండి. కానీ నిజంగానే నాకంటే హుషారుగా బాగా ఉంది చక్కగా. ఈసారి తన డాన్స్ కూడా చూపిస్తా మీకు నేను. మామూలుగా పార్టీలో వాటి ఉన్న సరదా చేస్తా ఉంటాయి కదా, ఎప్పుడన్నా సరదా ఊరుంది నాలుగు స్టెప్లు వేసినా చాలు అన్నమాట ఎద్దు కానీ. అయితే ఇప్పుడు మనం వంట ఎందాక వచ్చిందో చూద్దాం. చెంటక్కాయ ఇంకో నూనె పైకి తేలింది, ఇంక ముక్కలు ఉడికినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పల్లి పౌడర్ చెంటక్క చూపించా కదా అది మిక్సీ పెట్టి అందులో ఇంకేమన్నా వేసావా? కొంచెం చింతపండు వేసా. బీరకాయ రోటి చట్నీ రెడీ చెప్పు. అసలు రోట్లో చేసావు అసలు అదే గ్రేట్. అది నువ్వు మామూలుగా కూడా రోట్లో అదే నువ్వు అప్పుడప్పుడు పంపించినవి కూడా చాలా బాగుంటాయి. నేను అనుకున్న మిక్సీనే కొంచెం బరకే వేస్తావేమో అనుకునేదాన్ని. అంత ముందు ఇట్లాగే అన్నం పెట్టారు మన సోరవారం మదన్ గారు. ఓహో కార్తీక మాసం ఉపవాసమా, కొని బాగుంది బాగుంది. ఇంకా కూడా కావాలి. అసలు చాలా టేస్టీగా ఉంది అసలు. అయితే ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఇది నువ్వు రోట్లో కదా రుబ్బావు అందువల్ల అది బాగా తగులుతుంది. అసలు అదే మిక్సీ అయితే అది తగలు, అది కూడా పేస్ట్ అయిపోద్ది కదా. కానీ ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ అది ఇంకా బాగుంది అనమాట. నీకేనా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి అసలు అంబట బీరకాయ అనేది చాలా మంది తెలియదు, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ మంచి టేస్టీ అయినా కార్తీక మాసంలో వచ్చే ఏది పంట అనాలా దాన్ని ఇంక విడిగా దొరకదని చెప్పావు కదా. ఇదండి అయితే మన మాధవి చేసిన అంబట బీరకాయ పచ్చడి, నేతి బీరకాయ అని కూడా అంటారు. చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ చెంటక్క. అది అయితే మన ఫ్రెండ్స్ అందరికీ బై బై చెప్పేద్దామా? ఓకే.